ఓ అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు నేను మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటి అంటే, ఏప్రిల్ 14, 1950 భగవాన్ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేశారనమాట. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరువన్నామలలో. సో అది చాలామందికి తెలిసినకపోవచ్చు. నిజంగా ఇది జరిగిందా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు. దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఒళ్ళు గగ్గురు పొడిచింది. సో అటువంటి నిజం అది. అదేంటి, ఎలా జరిగింది, ఆ సంఘటన ఏంటి, అది నిజంగా జరిగిందా, దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నాకు తిరువన్నామలై అన్నా సరే, భగవాన్ రమణులు అన్నా సరే, నాకు ఎంత ఇష్టమో మంత్లీ నేను 2-3 సార్లు అయితే నేను అవకాశం ఉన్నప్పుడల్లా తిరువన్నామలై వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను. సో ఆ సంఘటన ఏంటి అదంతా చెప్పబోయే ముందు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, అలాగే భారతదేశంలోనూ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక విషయంలోకి వెళ్తే, భగవాన్ రమణులు ఇక్కడ పెట్టినటువంటి డేటు 14 ఏప్రిల్ 1950 వారి శరీరాన్ని అయితే విడిచిపెట్టేశారు. ఖచ్చితంగా రాత్రి 8:47 అయితే వారి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఈ రోజు మీరు భగవాన్ రమణుల ఆశ్రమంలోకి వెళ్ళినట్లయితే వారి శరీరాన్ని విడిచిపెట్టేసిన గదిలో, ఆ గదిలో మీకు ఆ క్లాక్ చూపిస్తూ ఉంటుంది, ఆ టైంని అది అక్కడే ఆగిపోయింది. సో ఆ ఎంట్రన్స్ పైన, డోర్ పైన మీకు ఆ బోర్డు అయితే ఉంటుంది. నేను చాలాసార్లు చూసాను. ఈసారి ఎవరైనా సరే రమణాశ్రమం వెళ్ళినప్పుడు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అంటే, ఖచ్చితంగా వారు శరీరాన్ని విడిచిపెట్టేసిన టైంకి ఆయన శరీరంలో నుంచి ఒక మీటియర్ లైట్ అంటారనమాట, అంటే మనకు ఒక ఆస్ట్రాయిడ్ లైట్ లాంటిది, అది బయట వచ్చి అందరూ చూస్తుండగా రమణాశ్రమం పైన నిలబడి గిరి ప్రదక్షిణ చేసి తరువాత అది అరుణాచలం పర్వత శిఖరాల్లో కలిసిపోయింది అనమాట. ఇది నిజంగా జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా జరిగింది, బట్ దీనికి ఏవైనా సరే సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఆ కోణంలో అయితే కొద్దిగా రీసెర్చ్ అయితే చేశాను. చాలామంది ప్రముఖులు, చాలా దినపత్రికలు, చాలా వార్తాపత్రికలు అయితే ఈ విషయాన్ని ప్రచురించాయి, ఈ విషయాన్ని ప్రింట్ చేసాయి. కాకపోతే అప్పట్లో ఏంటంటే మనకు ఇన్స్టెంట్గా సెల్ఫీ కెమెరాస్ కానీ ఫోన్లు కానీ అంత అందుబాటులో లేదు, కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ చిత్రీకరించలేకపోయారు. బట్ నిజంగా చూసిన వాళ్ళలో ఆ రోజు తమిళనాడు చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆ లైట్ ఏదైతే ఉందో, ఆయన శరీరంలో నుంచి విడిపడినటువంటి లైట్, ఆ ఆత్మకాంతి, ఆ ఆత్మజ్యోతి ఏదైతే ఉందో, మొత్తం తిరువన్నామలై నుంచి చెన్నై వరకు ఇటు బెంగళూరు వరకు అందరూ చూస్తూ ఉండగా ఆ లైట్ అయితే ఆయన శరీరం నుంచి విడిపడి తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మొత్తం చేసిన తర్వాత అరుణాచలం పర్వత శిఖరాల్లో అది అంతర్ధానమైందంట. సో ఇది ఒళ్ళు గగ్గురు పొడిచింది నాకైతే. సో నేను తిరువన్నామలై వెళ్ళినప్పుడు, భగవాన్ రమణుల ఆశ్రమం విజిట్ చేసినప్పుడు నేను వారిని అయితే అడిగాను, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి నిర్వాహకులను అడిగాను, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సరే ప్రూఫ్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే నేను ఇది చేసుకుంటానండి అంటే, వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి పేపర్ కటింగ్స్ కానీ అవేవి కూడా వాళ్ళ దగ్గర లేవు. నేనైతే కొన్ని ఆర్టికల్స్, ఇది ఆ రోజుల్లో ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి కొంతమంది విదేశీ యాత్రికుల్ని, వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ వాటి లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంత గొప్ప సంఘటన జరిగినప్పుడు మనం ఆ కాలంలో లేము, మనం ఆ రోజుల్లో లేము, కానీ మనకు అది ఎలా ఉంటుంది, ఇది ఎలా జరిగింది అనేది చాలామందికి చూడాలని ఉంటుంది. బట్ నా ఇమాజినేషన్స్కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని రకాల ఇమేజెస్ని కూడా నేను సేకరించాను. ఆ ఇమేజెస్ కొన్ని ఇక్కడ పెడుతున్నాను. సో ఇలాగే జరిగి ఉండొచ్చు. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో వచ్చేసి యాక్చువల్గా భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన శరీరంలో నుంచి మీటియర్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ బయటకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా వెళ్ళి అరుణాచల పర్వత శిఖరాల్లో కలిసిపోయింది. సో ఆ సంఘటనకి దగ్గరగా ఉన్నటువంటి ఫోటో ఇది, మనం ఇలా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఇంకొక ఫోటో, నాకు బాగా నచ్చిన ఫోటో, మీరు థంబ్నైల్లో చూసినటువంటి ఫోటో ఇది. సో ఈ ఫోటో కూడా ఆ రోజు జరిగిన ఈ సిచ్యువేషన్కి దగ్గరగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని రకాల ఆర్టికల్స్, ఆ రోజు తిరువన్నామలైలో ఉన్నటువంటి కొంతమంది విదేశీ యాత్రికులు వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ కొన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది, ఒక ఆయన రూజ్బే బరూచ్ అనేటువంటి ఒక ఆయన క్లియర్ కట్గా ఆయన అయితే రాశారనమాట ఆర్టికల్. ఆ ఆర్టికల్లో ఏముంది అంటే, ఇట్ హ్యాస్ బీన్ నోటెడ్ ఇన్ వేరియస్ జర్నల్స్ అండ్ పేపర్స్ దట్ ఎగ్జాక్ట్లీ 8:47 PM ఏ షూటింగ్ స్టార్ ఆర్ సమ్ సే ఏ మీటియర్ మూవ్ స్లోలీ అక్రాస్ ద స్కై అబౌ అరుణాచల మౌంటైన్ అండ్ దెన్ డిసప్పియర్డ్ బిహైండ్ ఇట్స్ పీక్. సో క్లియర్గా ఉంది. ఆయన ఏ రాశారు అంటే, చాలామంది జర్నలిస్టులు కానీ పేపర్లు కానీ ఆ తర్వాత రోజుల్లో రాశారంట. సో 8:47 ఆయన శరీరంలో నుంచి ఒక కాంతిపుంజం అనేది బయటికి వెలువడి అది అందరూ చూస్తుండగా అరుణాచల పర్వత శిఖరాల్లో కలిసిపోయింది. సో ఇది ఆయన రాశారు.
ఈ ఆర్టికల్ కూడా నేను మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి, పక్కన పెడుతున్నాను. సో ఇంకొక ఆర్టికల్ ఉంది, కరెక్ట్గా అదే రోజు భగవాన్ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసిన రోజు తిరువన్నామలలో ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఆయన పేరు వచ్చేసి కార్టియర్ బ్రాసన్. ఆయన ప్రత్యక్షంగా చూశారంట ఈ సంఘటనని. ఈ సంఘటన జరిగిన రోజు ఆయన తిరువన్నామలలో ఉన్నారు, ఆయన చూసినటువంటి యథార్థాన్ని ఆర్టికల్ రాశారనమాట. సో ఆ ఆర్టికల్ ఏమి, అందులో ఏముంది అంటే, ఐ వాజ్ ఇన్ ద ఓపెన్ స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ వెన్ మై ఫ్రెండ్స్ డ్యూ మై అటెన్షన్ టు ద స్కై వేర్ ఐ సా ఏ వివిడ్లీ ల్యూమినస్ షూటింగ్ స్టార్ విత్ ఎ ల్యూమినస్ టెయిల్ అన్లైక్ ఎనీ షూటింగ్ స్టార్ ఐ హ్యాడ్ బిఫోర్ సీన్ మూవింగ్ స్లోలీ అక్రాస్ ద స్కై అండ్ రీచ్ ద టాప్ ఆఫ్ అరుణాచల డిసప్పియర్ బిహైండ్ ఇట్. సో ఈయన కూడా అదే చెప్తున్నారు. ఆయన ఆ రోజు వసతి గృహంలో ఉండగా ఆయన ఫ్రెండ్స్ వచ్చేసి ఆయన అటెన్షన్ని ఆకాశం వైపు చూడమని చెప్పి చెప్పారంట. సో ఈయన ఆకాశం వైపు చూస్తే ఒక తోక చుక్క లాంటి కాంతిపుంజం ఒకటి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ అది అరుణాచల పర్వత శిఖరాల్లోకి వెళ్ళిపోయి అక్కడ లీనమైపోయిందంట. ఇది ఆయన ప్రత్యక్షంగా చూశారంట. ఆయన వచ్చేసి ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్, మన ఇండియన్ కాదు. సో ఆయన క్లియర్గా రాశారు ఆయన రాసినటువంటి ఆర్టికల్లో. ఆయన పేరు వచ్చేసి కార్టియర్ బ్రాసన్. ఇంకా చాలా ఉన్నాయి ఆర్టికల్స్, కొన్ని పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఆ రోజుల్లో ప్రచురితమైనటువంటివి కొన్ని పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పేపర్ కటింగ్స్ అన్నీ నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. భగవాన్ రమణులు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు తిరువన్నామలలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన. మన తెలుగు వాళ్ళు కావచ్చు, తిరువన్నామలలో ఉన్నటువంటి చాలామంది పీపుల్ ఆ లైట్ని అయితే ప్రత్యక్షంగా చూశారంట. సో ఈ కాంతిపుంజం గురించి నాకు ఎలా తెలిసింది, ఈ సంఘటన గురించి నాకు ఎలా తెలిసింది అంటే, గురువుగారు శ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాల్లో అరుణాచలం గురించి చెప్తూ, అలాగే భగవాన్ రమణుల జీవిత విశేషాల గురించి చెప్తూ, వారు మహానిర్యాణం చెందిన రోజు ఏం జరిగింది అనేది ఆయన చెప్పారనమాట. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను. తర్వాత ఈ వారు శరీరాన్ని విడిచిపెట్టేసిన డేట్ ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే, సో ఈ విషయాలన్నీ కూడా నాకు దొరికాయి. తర్వాత నేను కొంచెం వెనక్కి వెళ్ళి, అంటే ఆ డేట్కి వెళ్ళి కొన్ని న్యూస్ని, తర్వాత ఆ రోజుల్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్ని, వాటిని కూడా నేను చూడడం అయితే జరిగింది. సో చాలా రకాల పేపర్స్లు అయితే రాశారు. ఆ పేపర్ కటింగ్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి. సో అది ఒక్కసారి నేను మీకు ఇక్కడ పెడుతున్నాను, ఒక నా దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇవి అది. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మన తెలుగు పీపుల్ అనేది ఈ మధ్య కాలంలో, గత సంవత్సరం ఒకటిన్నర రెండు సంవత్సరాల కాలంలో తిరువన్నామలై వెళ్ళడం అనేది బాగా ఎక్కువైంది. సో చాలామంది తెలుగు వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైన సంఘటన గురించి తెలియాలనే చెప్తున్నాను. ఈసారి రమణాశ్రమం వెళ్ళినప్పుడు తప్పకుండా భగవాన్ రమణుల శరీరాన్ని విడిచిపెట్టేసిన ఆ చిన్న దేవాలయం లాంటి ప్లేస్ ఏదైతే ఉందో అది తప్పకుండా చూడండి. అందులోనే వారు వినియోగించినటువంటి వస్తువులు ఉన్నాయి, వారి చేతికర్ర, వారి యొక్క కమండలం కావచ్చు, అన్నీ కూడా వారి చేతిరాతతో కూడినటువంటి పేపర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ మీరు చూడొచ్చు, తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. సో నాకు వెళ్ళిన ఆ ప్లేస్కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇదే గుర్తుకు వస్తుంది. సో ఐ వాజ్ సో బ్లెస్డ్. అది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే తిరువన్నామల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏమేమి ప్లేసులు చూడాలి, ఇవి వాటి గురించి మీకు ఏదైనా సరే సంక్షిప్తమైన సమాచారం కోసం నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఎండ్ కార్డులో ఉంది, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి అలాగే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అవి అరుణాచల శివ, జై హింద్.